కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. ముఖ్యంగా బకుడుమాత దేవాలయం గురించి వారు చేసినటువంటి పోరాటం, మా సేవ్ టెంపుల్స్ ద్వారా, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా వారితో కలిసి చేసినటువంటి పోరాటం, అది ఫలాలు ఇచ్చేటువంటి రోజులు ముందు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వారు కదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో 1500 మంది వెనకబడినటువంటి తరగతుల కుటుంబాలతోటి చేయించినటువంటి సత్యనారాయణ వ్రతం ఏదైతే ఉందో అది చాలా ఆదర్శప్రాయం. ఇవాళ అందరూ ఒక్కటే, అందరూ కూడా ఆలయంలోకి ప్రవేశించవచ్చు, అందరూ కూడా దేవాలయం అందరిది, దేవాలయం ప్రజలది, ధర్మం అందరిది కూడా అని చాటి చెప్పేటువంటి ఒక మహనీయుడు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి గారు. ధర్మానికి అసలైనటువంటి పరమార్థం ఏదైతే ఉన్నదో దాన్ని చాటి చెప్పడానికి సేవా కార్యక్రమాల ద్వారా వారి జన్మదినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ముదావం. వారికి మరొకసారి వారిలో ఉన్నటువంటి మానవీయ